కండల కలక దీనినే పింకాయ అని కూడా అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా కండల కలక ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలోనే ప్రబలుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు కండల కలక బారిన పడతాయి. కండల కలక వస్తే కళ్ళు ఎర్రబారి కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయి. కంటి రెప్పలు బాగా వాసిపోతాయి. అంతేకాదు రాత్రి పడుకుని తెల్లవారి నిద్ర లేచేసరికి కళ్ళు అతుక్కుపోతాయి. కళ్ళు ఎర్రబారడం, కళ్ళు దురదగా ఉండటం, కళ్ళ రెప్పల్లో వాపు, కళ్ళ నుండి నీరు కారణం, కళ్ళ నుండి ఫ్లూయిడ్ డిశ్చార్జ్ కావడం కండ్ల కలక లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటం అవసరం. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కండ్ల కలక చిన్నపాటి ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది, కానీ ఇది రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఏ పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది. గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో వాతావరణంలో మురికి కాలుష్య కారకాలు పెరిగిపోవడం వల్ల వస్తుంది. కండ్ల కలక వచ్చినవారు కంటిని తరచూ మంచి నీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మురికి చేతులతో కళ్లను తాకకూడదు. సబ్బు నీటితో తరచూ చేతులు కడుక్కోవాలి.
కళ్ళ కలక కారణంగా కళ్ళు దురదగా అనిపిస్తే పదే పదే రుద్దకూడదు. కళ్ళు తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ని కానీ వాడాలి. కళ్ళ కలక వచ్చిన సమయంలో వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. విన్నారుగా ఫ్రెండ్స్, కొన్ని జాగ్రత్తలు పాటించండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త వైరస్ వస్తాను అంటారు. అవిటిని ఏమంటారు అంటే కళ్ళ కలగలలు. అది కళ్ళ చూడు, మా చెల్లె పుట్టిన కళ్ళు చూసినాం. కళ్ళు వచ్చిన వాళ్ళకి ఏం భయపడే అవసరం లేదు. డాక్టర్ దగ్గర వెళ్ళని ఐ డ్రాప్స్ ఇస్తారు, అవి వాడని సరిపోదు. అందరు ఆరోగ్యంగా ఉండాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.